జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిఎస్సి చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు నాగబాబు గారికి, వేదిక పైన మన జనసేన పార్టీ నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గం, అదేవిధంగా జిల్లాలో కూడా అద్భుతంగా పనిచేస్తున్న మన జనసేన విభాగాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారు కూడా ఈరోజు జిల్లాల నుంచి అక్కడ శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అహర్నిశలు కృషి చేసి ప్రతి జన సైనికుడికి వీర మహిళకి అండగా ఉంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ముందుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి నేను నమస్కారాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్చి 14, 2014లో చాలామంది మీరు ఆ రోజున టీవీలో చూసుంటారు పవన్ కళ్యాణ్ గారిని. కొంతమందికి అర్థం కాలేకపోవచ్చు, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం విడిపోతుందనే బాధ, యువతలో ఉన్న ఆందోళన, భవిష్యత్తు గురించి ఎవరికి కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఆయన ఆ రోజు ఎంతో ఆవేదనతోటి, ఎంతో సాహసపేతంగా, ప్రజలు ఏమనుకున్నా, కొంతమంది నచ్చినా నచ్చకపోయినా, కొంతమంది పెద్దలకి ఇబ్బంది కలిగినా, ఆయన మనసులోని మాటలు మాట్లాడి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించి బ్రహ్మాండమైన ప్రయాణం ఆ రోజు నుంచి చేసుకుంటూనే వచ్చారు. ఎన్నో అవమానాలకు గురయ్యారు, ఎంతోమంది ఆటంకాలు సృష్టించారు. ప్రతి సందర్భంలో వ్యక్తిగతంగా ఆయన పైన విమర్శలు చేసుకుంటూ ముందడుగు వేసేటప్పుడు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ మన కోసం, మన ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ఎవరినైనా సరే ఎదుర్కొందాం, ఆ ధైర్యం నేను నింపుతాను, మీతో పాటు నేను కలిసి నడుస్తానని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం వలన మనందరం కూడా ఈ రోజున ఇంత బ్రహ్మాండమైన సభ మనం నిర్వహించుకోగలుగుతున్నాం. ఏ రాజకీయ పార్టీకి ఎటువంటి ఆదరణ ఉంది చెప్పండి? ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి కూడా ఇటువంటి అభిమానం, ఒక నమ్మకం, ఒక నాయకత్వం ఉందో మీరు చెప్పండి. ఈరోజు మనం ఈ సభావేదికని దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితోటి, దామోదరం సంజీవయ్య చైతన్య వేదికని మన పార్టీ అధ్యక్షులు నామకరణం చేశారంటే దాని వెనుక అర్థం మీకు తెలియాలి. రాజకీయాల్లో ఒక పేద దళిత కుటుంబం నుంచి, పెద్దపూడనే గ్రామం కర్నూలు జిల్లా నుంచి ఆయన 39 సంవత్సరాలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎంత గొప్ప మనిషి అని ఆలోచించండి. చిన్న కుటుంబం, పేద కుటుంబం, ఆ రోజుల్లో హేమాయమీలు ఉండేవాళ్ళు రాజకీయాల్లో. కానీ రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో, నిజాయితీతోటి, విలువలు కూడిన రాజకీయాల కోసం ఆయన నిలబడ్డారు. కానీ కొంతమంది ఆయన చరిత్ర గురించి మాట్లాడరు, ఆ ప్రాంతం నుంచి రాయలసీమ బిడ్డ అని గర్వంగా చెప్పుకోరు. ఈరోజు ఉన్న రాజకీయ నాయకులను చూస్తే మనకి ఆశ్చర్యం కలిగించాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి రావాల్సింది ఆస్తుల కోసం కాదు, రాజకీయాల్లో రావాల్సింది అభిమానం కోసం, రాజకీయాల్లో రావాల్సింది మన ఆత్మగౌరవం కోసం, ప్రజలు మనని గౌరవించే విధంగా మనం పనిచేసినప్పుడే. ఏమైపోయారు దామోదరం సంజీవయ్య గారు? కేంద్ర మంత్రిగా చేశారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా చేశారు 2 సార్లు. ఆయన టీంలో, ఆయన సహచరులు ఆ రోజున ఒకసారి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, జగజీవన్ రామ్ గారు, మొరార్జీ దేశాయ్ గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి చెందిన ఎన్జీ రంగా గారు ఆయనతో పాటు పనిచేశారు ఆ రోజుల్లో. అంతటి మహానుభావుణ్ణి మర్చిపోయారు మన వాళ్ళు. కానీ ఈ విషయం తెలియగానే
మనం ఏమైనా చేయాలి, నిజాయితీగా చేయాలి. మన రాష్ట్ర ప్రజలకి, మన యువతకి ప్రత్యేకంగా ఆదర్శవంతంగా బతకాలి, ఈ విధంగా నిజాయితీగా రాజకీయాల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని కోటి రూపాయల విరాళం ప్రకటించి ఆ రోజున దామోదరం సంజయ్ గారి స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్దామని జనసేన పార్టీ నుంచి నిర్ణయించారు. దానికోసమే ఈరోజు ఈ వేదిక. ఆయన్ని గౌరవించడానికి ఆయన చేసిన కార్యక్రమాలు చాలామంది ఈ రోజుల్లో సంక్షేమం సంక్షేమం అంటారు. మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవ గారు ఆ రోజున వృద్ధాప్య పెన్షన్ మొదలుపెట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు స్థాపించింది ఆయన. ఈరోజు మనందరం కూడా డెల్టా ప్రాంతాల్లో కానీ ఇతర జిల్లాల్లో కానీ మనకి తాగునీరు సాగునీరు ఉందంటే ఆ రోజు దామోదరం సంజీవ గారి నాయకత్వం. దయచేసి మీరందరూ గుర్తించాలి, రాజకీయాల్లో ఒక నిబద్ధతతోటి నిలకడగా ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఆ ఆదరణ కోసం, ఆ నమ్మకాని కోసం యువత ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న పాలకులు ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడే నాబాబు గారు చెప్పారు, ఈరోజున్న శాసనసభ్యులు, ఈరోజున్న మంత్రులు, ఈరోజున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి చెప్పండి? ఎన్ని లక్షల కోట్ల మీరు సంపాదించారు? ఏ విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు? ఏ విధంగా చెరువులు తవ్వుకుంటున్నారు? ఏ విధంగా చెరువుల్లో ఇల్లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారు? నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఎవరు ఊహించని విధంగా బ్రహ్మాండమైన బంగ్లాలు కట్టుకున్నారు? ఎవరికోసం? మన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఎటు వెళ్తున్నాం మనం? ఎందువల్ల ఈ దుస్థితి అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. సంక్షేమం సంక్షేమం అనే పేరుతోటి విలువ లేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలంటే ఒక ఎలక్షన్ అప్పుడే వాళ్ళ గురించి పట్టించుకోవాలి, ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేయగలుగుతామనే నమ్మకం ఈ పాలకుల్లో వచ్చింది. ఈరోజు ఈ గ్రామంలో, ఇప్పటం గ్రామాల్లో మన రైతులు మనకి అండగా నిలబడ్డారు, ఆదర్శవంతంగా నిలబడ్డారు, ప్రజాస్వామ్య వాదులుగా నిలబడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని బెదిరించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ సభ కోసం ఈ స్థలం మాత్రం మీరు కేటాయించబాకండి. ఏం చేశారు? కనీసం ఒక రోడ్ వేశారా? అరే మూర్ఖులారా, జనసేన పార్టీ పుణ్యం అంటూ కనీసం మేము రోడ్ వేశాం. ఈ రోజున మన జన సైనికుల కోసం, మన దూర ప్రాంతాల నుంచి వస్తున్న మన జన సైనికుల కోసం ఇబ్బంది కలగకూడదని రైతుల సహకారంతో చాలామంది రైతులు వచ్చి పాపం వాళ్ళ సొంత ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీలు మనకు అందించి ఈ సభకు ఏర్పాట్లు ప్రతి నిమిషం వాళ్ళు మనతో కలిసి పనిచేశారు. అది మనం నిలబడాలి, దానికోసం నిలబడాలి మన రాజకీయాల్లో. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని చూసో, వైఎస్ఆర్సీపీ నాయకులను చూసో భయపడే రోజులు ఈ రోజుల్లో లేవు. నిండు మనసుతోటి వాళ్ళందరూ కోరింది ఒకటే, ఇంకేం నష్టం కలిగిస్తాడు మాకు? చీకటి అయిపోయింది, మీకు కనిపించడం లేదు? అక్కడ ఉన్న భవనం తొమ్మిది స్టోరీల భవనం, అది దాదాపు 3.5 సంవత్సరాల నుంచి పూర్తి కాలేక అట్లా ఖాళీ పడిపోయింది. నాశనం చేశారు ఈ ప్రాంతాన్ని. ఆ రైతులు ఎంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తాం, ఒక మంచి రాజధాని వస్తుంది. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమంలో వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో 8 కోట్ల రూపాయలు పలికిన ఈ భూమి ఈ రోజున 3 కోట్ల రూపాయలు కూడా లేదు. ఎవరు నాశనం చేశారు? కంకణం కట్టుకుని ఈ ప్రాంతానికి నష్టం కలిగించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. కానీ నిలబడింది ఎవరు? మన రైతులు. మన రైతులు నిలబడ్డారు. శివసాంబిరెడ్డి గారు, సామ్రాజ్యం గారు, సోదరుడు నరసింహారావు ప్రతిరోజు మనతో పాటు పనిచేశాడు ఇక్కడ స్థానికంగా. అద్భుతంగా మన పార్టీ విజయం కోసం, మనం సభ విజయం జరగాలి, విజయవంతం చేయాలని వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళుగా మాకు పనిచేశారు. మహిళలు దాదాపు 600 మంది మహిళలు ఇప్పటం గ్రామా నుంచి ఈరోజు ఈ సభా వేదికలో ఉన్నారు. చాలామంది మనస్ఫూర్తిగా వాళ్ళు బిడ్డలు పిలిపించారు ఇతర గ్రామాల నుంచి, ఇతర పట్టణాల నుంచి. పేరు పేరున మీ అందరికీ మా జోహార్లు, అభినందనలు. ఇంత అద్భుతంగా వాళ్ళు నిలిచినప్పుడు మనలో ఏమైపోయింది ధైర్యం? మనం ఎందుకు ఎదిరియడం లేదు? ఎవరికైనా సంక్షేమ ఫలాలు వచ్చినా చెప్పండి. ఇదే మంగళగిరిలో ఎంతోమంది నేతన్నలు ఉన్నారు. నేతన్న నేస్తామని ఒక పథకం పెట్టాడు. ఎంతమంది నేతన్నలకు మీరు అందించారు అడగండి. శ్రీనివాసరావు గారని ఒక మంగళగిరి నుంచి చాలాసార్లు మన ఆఫీస్కి వచ్చారు.
పదే 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 అర్జీలు ఇచ్చుకున్నాం. నేను కష్టపడే నేతనని, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాకు ఎటువంటిది కూడా సహకారం అందించలేదు. ఎందుకంటే సంక్షేమంలో కేవలం 30-40% ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న లబ్ధిదారులకు చేరుతోంది. అది కూడా ఎక్కువ శాతం ఎవరికి? వైఎస్ఆర్సీపీ నాయకులకి. వాళ్ళ కోసం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అర్థమవుతుంది సమస్యలు ఏంటో. మొన్న మీరందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారి సభ నర్సాపురంలో ఏ విధంగా మత్స్యకారుల కోసం, మత్స్యకారులకు భరోసా నింపడానికి కోసం, మత్స్యకారుల అభ్యున్నతి కోసం మేమందరం కూడా ఉభయ గోదావరి జిల్లా నుంచి నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఆ రోజున కష్టపడి ఆ ప్రాంతాల్లో సందర్శించినప్పుడు ఆశ్చర్యం కలిగించింది మాకు. ఈ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. సంక్షేమం సంక్షేమం అని చెప్పి ప్రకటనలకే పరిమితమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ చేయడం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ నిజాయితీగా ప్రశ్నించడానికి కోసమే కాదు, జనసేన పార్టీ మీతో పాటు అడుగడు వేసి ముందు తీసుకెళ్లి ఖచ్చితంగా మన ప్రభుత్వంలోకి రావాలి. మన పార్టీ నుంచి మన నాయకులు శాసనసభ్యులుగా ఎదగాలి, మన పార్టీ నుంచి మన నాయకులు పార్లమెంట్ సభ్యులుగా ఎదగాలి. మనం అందరం కలిసి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందించాలి. దానికోసం మనం పనిచేయాలి. దానికోసం మనం కంకణం కట్టుకుని కష్టపడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పార్టీ నిర్మాణం సామాన్యమైన విషయం కాదు. నేను చూసే ఆయనతో పాటు ప్రయాణం చేసి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం. చాలామంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని, కానీ మా జన సైనికులు, వీర మహిళలు మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు. వాళ్ళు మాత్రం కదలరు, వదలరు పవన్ కళ్యాణ్ గారిని. ఒక్కొక్క సందర్భంలో అనిపించేది మాకు దేనికోసం ఈ ప్రయాణం అని. ఎందుకంటే ఆయన్ని కూడా గెలిపించుకోలేకపోయాం. క్షేత్రస్థాయిలో ఒక ఎన్నికలు చేయాలంటే చాలా కష్టమైన పని. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. కానీ ఈ 3 సంవత్సరాల నుంచి కనీవినీర రీతిలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీ ఇటుక ఇటుక వేసుకుని మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, ఈరోజు జిల్లా అధ్యక్షులు, ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జులు, అదేవిధంగా మండలాధ్యక్షులు, ఇది కాకుండా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మనం చేసి ఈరోజు 3 లక్షల సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం సాధించుకోగలిగాం. దానికోసం అహర్నిశలు కృషి చేసింది మన వాలంటీర్లు. అద్భుతంగా పనిచేశారు మన వాలంటీర్లు. వాళ్ళకు కూడా ఈరోజు ఈ ప్రాంగణంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించాం మిమ్మల్ని గౌరవించి. ఎందుకంటే కొంతమంది 50 చేశారు, కొంతమంది 1000 చేశారు, కొంతమంది 1200 సభ్యత్వాలు చేశారు. అసలు ఊహించలేం, కొన్ని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లాలో 8500 సభ్యత్వం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గాల్లో 8500 నియోజకవర్గాలు. అటువంటి నియోజకవర్గాలు మన జనసేన పార్టీకి అండగా నిలబడ్డాయి. మనం చేసే కార్యక్రమాల గురించి మీరు తెలుసుకోండి, నిలబడండి. ఎందుకంటే రేపటి రోజున ప్రతి క్రియాశీలక సభ్యుడు రేపు బూతుల్లో జనసేన పార్టీ కోసం బూత్ ఏజెంట్గా నిలబడతాడు. దానికి అనుగుణంగా మనందరం కూడా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగు, వాళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ తరగతులు కానివ్వండి, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అందించమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో మన క్రియాశీలక సభ్యుల కోసం ప్రత్యేకంగా మీకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక యాప్, అస్త్ర అనే యాప్ ఇప్పుడే ఆయన ప్రారంభించారు. ఇది వాట్సాప్ లాంటిది మన పార్టీలో. మీరందరూ కూడా ప్రతిరోజు మీరు దాంట్లో కొన్ని ముఖ్యమైనవి ఫోటోలు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, విషయాలు కానివ్వండి, మీరు దాంట్లో పాలు పంచుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఆ యాప్ ద్వారా మన పార్టీ అధ్యక్షులు గారు కూడా చూస్తారు, జిల్లాలో ఉన్న నాయకులు చూస్తారు, రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న ప్రతి నాయకుడు చూస్తాడు. ఏ విధంగా తక్షణమే మన సహాయం అందించవచ్చు, ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చనే దానిపైన నిలబడతారు. దానికోసం మనకు ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ప్రతి జన సైనికుడు మన కుటుంబంలో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈ విధంగా మనం ప్రయాణం చేశాం. ఎక్కువ మంది యువత ఉన్నారు ఈరోజున మన సమావేశానికి. ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, అన్ని జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యువత వచ్చారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఉద్యోగం ఆయన ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఒక్క ఉద్యోగం 3 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందో చెప్పండి. జాబ్ క్యాలెండర్ని మోసం చేశాడు జనసేన పార్టీ నిలబడింది మీకోసం. జాబ్ క్యాలెండర్ గురించి నోటిఫికేషన్ ఇవ్వమని మనం అడిగాం. ఇక్కడ
పోలీస్ శాఖ నుంచి చాలా మంది మన మిత్రులు ఉన్నారు, వాళ్ళని వాళ్ళ పాపం ఏం చేయగలుగుతారో, డ్యూటీలో ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ గుండెల నిండా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ శాఖ గురించి, పోలీస్ అధికారుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి. చాలా సందర్భాల్లో మా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇదే అంటారు, ఏమని రాజులు ఎట్లా పరిపాలిస్తున్నప్పుడు పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు ఇబ్బంది పెట్టేటట్టు పరిపాలిస్తుంటే పాపం అధికార యంత్రాంగం ఏం చేయగలుగుతుంది. కాబట్టి 450 పోస్టులు ఈరోజు వరకు పోలీస్ శాఖకి ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడండి ఈయన, 50,000 మంది పోలీసులను మనం ఉద్యోగాలు తీసుకుందాం అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 1500 మందికి ఉద్యోగాలు ఇస్తాం పోలీస్ శాఖలో అన్నారు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు కరోనా వలన ఎక్కువగా నష్టపోయింది మన యువత. 20 సంవత్సరాలతో ఉన్న యువత చాలామంది మన రాష్ట్రంలో నష్టపోయారు. ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ సంస్థలు ఎవరు ఆదుకోవడం లేదు, బ్యాంకుల్లోకి వెళ్తే ఎవరు కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడం లేదు, కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, మీ అందరికీ తెలుసు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేసింది భవన నిర్మాణ కార్మికుల గురించి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూశారు పరిస్థితి ఏంటో. భీమవరానికి మేము వెళ్ళినప్పుడు దారి పొడుగున భవన నిర్మాణ కార్మికులు ఆపి, అయ్యా దయచేసి మా గురించి పట్టించుకోండి, ఈ ప్రభుత్వం కావాలని ఎప్పుడు లేని విధంగా ఇసుక కొరత చూపిస్తోంది, ఇసుక అందుబాటులో లేదు, ఇదివరకు ఉన్న 1200 రూపాయల ట్రాక్టరు ఈ రోజున 4,000 రూపాయలు 5,000 రూపాయలకి ట్రాక్టర్ అమ్ముతున్నారు ఇసుక. మేమందరం ఉపాధి కోల్పోయామనంటే, ఆ రోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఆ రోజున ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం చేసి మనం పోరాడాం. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం. ఏ విధంగా మనం మంచి పరిపాలన అందించగలుగుతాం, ఏ విధంగా మనం మంచి పాలసీలు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా యువతకు మనం భరోసా నింపగలుగుతాం, దాని గురించి మీరు ఆలోచించండి. దయచేసి మీరు వీళ్ళు చెప్తున్న మాటల్లో మీరు నమ్మబాకండి. ఎందుకంటే యువతకు జరిగిన మోసం మామూలు విషయం కాదు. భారతదేశంలో నేను మొన్న చూశాను, చాలా ఆశ్చర్యపోయాను. భారతదేశంలో మనకి రైల్వేస్ ఉంది, రైల్వేస్ వాళ్ళు 23,000 ఉద్యోగాలకి ప్రకటిస్తే మన దేశంలో ఎంతమంది అప్లై చేశారు తెలుసా? 1,45,00,000 మంది అప్లై చేశారు 23,000 మంది ఉద్యోగాల కోసం. 23,000 ఉద్యోగాల కోసం 1,45,00,000 యువత అప్లై చేశారంటే ఎంత దుస్థితి ఉందో మీరు చూడండి. మన రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పుణ్యమాంటు ఒక్క పరిశ్రమ రాలేదు, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదు. ఈ ముఖ్యమంత్రి ఆయన పరిపాలన చూసి అందరూ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఎవరు కూడా ధైర్యంగా ముందు రావడం లేదు. మీలో ధైర్యం నింపడానికే ఆయన ప్రతిరోజు నడుస్తారు. మీకు మంచి చేయడానికి కోసమే, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావడం కోసమే ప్రతి క్షణం ఆయన ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి నాయకత్వాన్ని మీరు ధైర్యంగా ముందు తీసుకెళ్ళండి. క్షేత్రస్థాయిలో దౌర్జన్యాలు, దాష్టికాలు, ఎక్కడ చూసినా బెదిరింపులు, స్థానికంగా ఉన్న శాసనసభ్యులే రౌడీలుగా మారిపోయి కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు రోడ్ల పైన. అటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు, చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మత్స్యపూరి అనే గ్రామంలో మనం ఒక ఎలక్షన్ గెలిచామని అక్కడ ఉన్న ఒక దళిత మహిళ పైన, అక్కడ ఉన్న మత్స్యకార కుటుంబానికి సంబంధించిన ఒక మహిళ పైన వీళ్ళు దాడులు చేసి ఇల్లు తగలబెట్టారు. నిలబడింది ఎవరు? మన జనసేన పార్టీ, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన జన సైనికులు. ఎవరు ఊహించని విధంగా అంతర్జాతీయ స్థాయిలో అందరూ దాని గురించి ముందుకొచ్చి 1,200,000 రూపాయలతోటి ఆ మహిళలకు ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టించారు. గత నెలలోనే మేము ప్రారంభించాం. అటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీలో చేస్తాం. తలెత్తుకుని ధైర్యంగా మంచి కార్యక్రమాలు చేసేటట్టు, ప్రతి ఒక్కరూ ఇంత నిజాయితీగా పనిచేస్తున్నారనే భావన కలిగేటట్టు మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా ఒక మంచి మనసుతో ఆలోచించుకోండి. మనం ఈ రోజున ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఎన్నికలకు సిద్ధమవ్వాలంటే ఈ రోజు నుంచే మొదలవ్వాలి మన ప్రస్థానం. మీరందరూ కూడా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి. పార్టీ నాయకత్వం కోసం మీరు సమయం వెచ్చించండి. పార్టీ నాయకత్వం మన అధ్యక్షుల వారి పిలుపు మేరకు మనం చేస్తున్న కార్యక్రమాల్ని మీరు బలంగా అక్కడ నిలబడాలి క్షేత్రస్థాయిలో. ఎందుకంటే ఒక మీటింగ్ వచ్చి వెళ్ళిపోతే మనకి సరిపోదు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సంకేతం ఇచ్చామో మనం, ఏ విధంగా ఆత్మగౌరవానికి అహంకారానికి పోరాటమని ఇప్పటం రైతులు నిలబడ్డారో ఈ రోజున, ఆ విధంగానే మనందరం కూడా నిలబడాలి. దానికోసమే ఈ ప్రయాణం, దానికోసమే మనందరం కూడా కష్టపడి పనిచేసుకుంటున్నాం. ఎవరు కూడా ధైర్యపడబాకండి.
పార్టీలో ప్రతి ఒక్కరికి స్థానం కలుగుతుంది, పార్టీలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుంది, పార్టీలో అందరినీ ప్రోత్సహించుకునే విధంగా కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి పోటీ చేయడానికి ఒక విలువ గల రాజకీయ ప్లాట్ఫామ్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు జనసేన పార్టీలో. దాన్ని మీరు గుర్తించండి. యువత కోసమే ఈ పార్టీ, మహిళల కోసమే ఈ పార్టీ, మన అన్నదాత కోసమే ఈ పార్టీ. ఈ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని ఎవరైతే అంధకారంలో నెట్టారో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు మనం ఓడించాలి. దానికి మన వ్యూహాలు మనకు ఉండాలి. మన పార్టీ అధ్యక్షులు ఏం చెప్తారో దాన్ని తూచా తప్పకుండా మనం క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళాలి. ఎవరైనా సరే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే భావన మీరు తెచ్చుకోబాకండి. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఈరోజు చెప్తున్నాను ఈ విషయం, గత ఎన్నికల్లో కూడా మనం నిజాయితీగా ఉన్నాం, గత ఎన్నికల్లో మనం ధైర్యంగా పోరాటం చేశాం, గత ఎన్నికల్లో కూడా చాలామంది యువతకు మనం సీట్లు ఇచ్చాం. కానీ పని కట్టుకొని గ్రామాల్లో మనుషుల్ని పెట్టి మన పని దుష్ప్రచారం చేశారు, వాళ్ళకి జీతాలు ఇచ్చారు, గ్రామాల్లో తిరిగి మన గురించి చెడు మాట్లాడమని. ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో 500-600 మందికి జీతాలు ఇచ్చి ఒక్క క్షణంలో ఏమైనా పోస్ట్ వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన దుష్ప్రచారం చేయడం, జనసేన పార్టీ పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. మీరు నిలబడండి, మీరు నిలకడగా ఉండండి, ఒకే మాట మీద ఉండండి. అదేంటంటే మన నాయకుడు మన కోసం వచ్చాడు, పార్టీ మనది, మన పార్టీ విజయం సాధించుకోవాలి. దానికోసమే జనసేన పార్టీ అంధకారంలో నింటిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాలి. సిద్ధమవ్వండి, ముందుకు రండి, మనందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగిందంటే మన రాష్ట్ర కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్న మన జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మన మండలాధ్యక్షులు, వీర మహిళలు, యువత, వీరితో పాటు 12 కమిటీలు ఏర్పాటు చేశాం. 12 కమిటీలు కూడా దాదాపు నెల రోజుల నుంచి ఆహర్నిశలు కృషి చేసేటువంటి ఏర్పాట్లు చేశారు. మీకు నేను గతంలో కూడా అన్నాను, ఎప్పుడు జరిగిన విధంగా మనం ఈ సభ జరుపుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి మెసేజ్ తీసుకెళ్ళాలి. మనకున్న పట్టుదల, మనకున్న నిబద్ధత, మనకి ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు వెళ్ళిపోయినా కూడా మనం మాత్రం క్షేత్రస్థాయిలో రాజకీయంగానే కష్టపడతాం, రాజకీయ ప్రస్తావన చేస్తాం. దానికోసం మీరు కూడా ఒక కంకణం కట్టుకుని నిలబడండి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఆర్గనైజింగ్ కమిటీ కేకే గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ నెల రోజుల నుంచి పాపం వాళ్ళు ఎన్నో కష్టాల గురైనా కూడా కష్టపడి చేశారు. ప్రతి కమిటీ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసింది. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా ఉదయం నుంచి పాపం వాళ్ళు ఎన్నో కష్టాలు పడి గత నెల రోజుల నుంచి మన పార్టీ గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా మనకు సహకరించారు. చివరిలో నేను మర్చిపోలేను మన పోలీస్ సిబ్బంది, వాళ్ళు పాపం అసెంబ్లీ జరుగుతున్నా కూడా వాళ్ళకి సరైన ఫోర్స్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో దయచేసి సహకరించమంటే నిలబడ్డారు. మీరు వాళ్ళని కూడా కృతజ్ఞత భావంతో మనం అభినందించాలి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన పోలీస్ శాఖ వారిని, నిలబడ్డారు మన కోసం, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిలో రావాలి కావాలి అన్నారు, వచ్చింది ఏంటి మనకి? అంధకారం. అంధకారం తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి. మనకి వెలుగు రావాలి, మనకి మంచి పరిపాలన రావాలి, మంచి ప్రభుత్వం రావాలి. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ తీసుకొస్తుందని మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, మన నాయకుడు ఉపన్యాసం కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు, ఆ సమయం వచ్చింది, సిద్ధమవ్వండి. మీరందరూ కూడా తాడేపల్లి వరకు వినిపోయేటట్టు బ్రహ్మాండంగా స్వాగతం పలకండి. జై జనసేన.